భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సారు ఎమ్మెల్యే కాకముందు డాక్టర్ అన్న సంగతి అక్కడోళ్ళకి బాగానే తెలుసు. పెయిల రోగాన్నే కాదు వ్యవస్థలకు పట్టిన రోగాలు కూడా మందులిచ్చి మంచిగా చేస్తారు సారు. డాక్టర్ వృత్తి చేసుకుంటేనే లీడర్ కూడా అయిండు. భద్రాచలానికి ఇప్పుడు ఎమ్మెల్యే ఉండు, అయితే లీడర్ అయినా కూడా డాక్టర్ వృత్తిని మరవకుండా ఎమర్జెన్సీలా ఇద్దరు ప్రాణాలు కాపాడిండు. అది ఎట్లా ఏందన్నది చూడురిగా. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సారు మనసు తెల్ల కాగితం లెక్కనే ఉన్నది కదా. సర్కార్ దావఖానలో డాక్టర్లు లేరంటే సారే పనివడబోయి ఇద్దరు గర్భిణీలకు సిజేరియన్లు చేసి తల్లి బిడ్డకు ఏం కాకుండా మంచిగా కాన్పు చేసుకొచ్చిండు. వారం దినాల సంది వానలు దంచుకొడుతుంటే వరద వచ్చిన ఊర్ల పొంటి పోయి వాళ్ళకి సాయం అందించే పనులు తిరుగుతున్నాడట సారు. ఇంతలోనే సర్కార్ దవాఖానలో ఇద్దరు మహిళలకు సీరియస్ ఉన్న సార్, నలుగురు డాక్టర్లుంటే నలుగురు ట్రాన్స్ఫర్ అయిపోయాయి, ఉన్నొక్క డాక్టర్ ఏమో కోర్టు పని మీద సెలవు పెట్టి వెళ్ళిపోయింది సార్, ఇక ఏం చేయాలో మాకు దోస్తో లేదని దవాఖాన సిబ్బంది వాళ్ళు ఎమ్మెల్యే డాక్టర్ సాబ్కు మతలాభి ఇచ్చారట. ఇక సార్ కూడా సీనియర్ సర్జనే కాబట్టి ఏం పరిశాన్ కాకుండా నేను వస్తూ ఉండూరు అని చెప్పి నిమిషం ఆలోచన చేయకుండా దవాఖాన కురుకొచ్చి ఆపరేషన్ బట్టలేసుకొని పోయి ఇక ఇద్దరు మహిళలకు పెద్ద ఆపరేషన్ చేసిండు. తల్లి బిడ్డలు ఇద్దరు ఇప్పుడు మంచిగానే ఉన్నారు. టైంకి వచ్చి దేవునోలే కాపాడిన సార్కి అందరికీ దండం పెట్టబట్టిరు. సార్ అట్లా వచ్చి ఆపరేషన్లు చేసుడు మంచిదే ఎవ్వరు కాదన్నారు, కానీ భద్రాచలం అటువంటి గంత పెద్ద ఊర్లే సర్కారు దవాఖానలో డాక్టర్లు సరిగా లేరంటే ఎవరికి బదనాము. ఒక్కసారి నలుగురు డాక్టర్లు ట్రాన్స్ఫర్ అయిపోతే వేరే డాక్టర్లను పెట్టాలి కదా దవాఖానలో, ఇవ్వాలంటే సారు దగ్గరున్నాడు కాబట్టి ఊరికి వచ్చి ఆపరేషన్ చేసిండు. సార్ లేకుంటే సర్కారు దవాఖానను నమ్ముకొని వచ్చిన వాళ్ళ గతి ఏం కావాలి. జర ఇప్పటికన్నా ఆరోగ్య శాఖ మంత్రితోటి మాట్లాడి భద్రాచలం సర్కారు దవాఖానలో డాక్టర్లను పెట్టే యుగ్రం చేయాలి సారు అని అంటున్నారట ఈ సంగతి తెలిసిన భద్రాచలం జనం.